పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రియా స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ సెప్టెంబర్ 8వ తారీఖు సామాన్య 23వ ఆదివార సందేశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు. పునీత యాకోబు గారు రాసిన లేక 2వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుండి 37వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. ఈ తరం వారిని నేను ఎవరితో పోల్తును? వారెవరిని పోలియుందురు? వారు అంగడి వీధుల్లో కూర్చుని ఉన్న పిల్లల వలె ఉన్నారు. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు, మేము మీ కొరకు వాద్యములు మ్రోగించితిమి, కానీ మీరు నాట్యమాడరైతిరి, మేము విలపించితిమి, కానీ మీరు ఏడవరైతిరి అని అనుచుందురు. యోహాను అన్నపానీయములు పుచ్చుకొనక పోవుటచే అతనికి దయ్యం పట్టినదని మీరు చెప్పుచున్నారు. మనుషు కుమారుడు అన్నపానీయములను పుచ్చుకున్నచో ఆయన భోజన ప్రియుడు, మద్యపాన రహితుడు, సుంకర్లకు పాపులకు మిత్రుడు అని చెప్పుచున్నారు. జ్ఞానము దాన్ని స్వీకరించే వారి వలన నిరూపింపబడుచున్నది అని యేసు పలికెను. పరిసయ్యుల్లో ఒకడు తన ఇంట విందుకు ఆరగింప యేసును ఆహ్వానించెను. ఈ యొక్క వాక్యాన్ని మరి బైబిల్లో చదువుకున్నాం. ధ్యానాంశం: స్పర్శకున్న శక్తి గొప్పది. తల్లి స్పర్శతో పరవశించిపోతుంది బిడ్డ. బిడ్డను హత్తుకున్న తల్లి పరమానందం చెందుతుంది. స్పర్శలో ఒక అనుభూతి కలుగుతుంది. దివ్య పురుషుడైన ప్రభువు స్పర్శతో ఎందరో స్వస్థత పొందారు. కొందరిని క్రీస్తు రూపాన్ని నుండి బాగు చేశారు. కొందరిని ఒక్క మాట పలికి స్వస్థపరిచారు. కానీ కొందరిని స్పర్శతో బాగు చేశాడు. ఆయన స్పర్శ మహిమ వర్ణించలేనిది. చనిపోయిన బాలిక చేయి పట్టుకోగానే ఆ బాలిక ప్రాణం తిరిగి వచ్చింది. నాయంలో పాడెను పట్టుకోగానే దాని మీదనున్న యువకుడు తిరిగి జీవం పొందాడు. కత్తివేటుతో తెగి నేల మీద పడ్డ సైనికుడి చెవి ఆయన అంటించగానే తిరిగి శరీరంలో భాగమైపోయింది. ఇలా ఎన్నో అద్భుతాలు ఆయన స్పర్శ వల్ల జరిగాయి. ఆయన మాటకి స్పర్శకి ఉన్న ప్రభావం వర్ణించలేనిది. ఈరోజు ఒక మూగ చెవిటి వాని మీద హస్తం ఉంచి నాలుకను తీసి చెవిలో చేతులుంచి బాగు చేస్తున్నట్లు చదువుతూ ఉన్నాం. అనారోగ్యంగా ఉన్నవారి శిరస్సు మీద హస్తములు ఉంచి ప్రార్థించటం క్రైస్తవ సాంప్రదాయం, అనాదిగా వస్తున్న ఆచారం. అలా చేసి ప్రార్థించమని అపోస్తుల కార్యంలో చెప్పబడింది. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయం 17వ వచనం. అలా స్వస్థత పొందిన వారిని బైబిల్లో చాలా చోట్ల గమనిస్తాం. దర్శన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. అనారోగ్యంగా ఉన్న వారిని పరామర్శించటం, వారికి ధైర్యం చెబుతూ వారి శిరస్సు మీద చేతులుంచటం వారికి ఊరటను, శక్తిని ఇస్తుంది. ప్రియా స్నేహితులరా, మనలో ఉన్న ప్రేమాభిమానాన్ని, సోదరత్వాన్ని ఇది నిదర్శనం. అయితే ఇంకా ప్రభు మనతో ముచ్చటిస్తున్న విషయాలు ఏమిటి అంటే, మొదటి పట్టణము యెషయా గ్రంథం నుండి విని ఉన్నాం. భవిష్యత్తులో దేవుని మహిమ గల శక్తి వలన ఇజ్రాయేలు ప్రజల జీవితంలో జరగబోయే మార్పుల గురించి యెషయా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఓర్పు, ఊరటగల ప్రవచనాలు. ఇజ్రాయేలు ప్రజల్లో నమ్మకం, ఆశ కలిగించు ప్రవచనాలు. వారి రక్షణ గురించి ప్రవచనాలు. సకల సమస్యల నుండి వారిని కాచి కాపాడుతానని దేవుడు వారికి అభయాన్ని ఇస్తూ ఉన్నారు. గుడ్డివారు చూతురని, చెమిటివారు విందురని, కుంటివారు నడుచుదురని, మూగవారు మాట్లాడుదురని ప్రవచించారు. ఈ ప్రవచనం దైవకుమారుడైన యేసుక్రీస్తునందు నెరవేరి ఉన్నది. దేవుడు నమ్మకపాత్రుడు, నమ్మదగినవాడు.
తన ప్రజల పట్ల ఎంతో ఆసక్తిని చూపువాడు అని యెషయా ప్రవచనం ద్వారా తెలుస్తూ ఉంది. దేవుని దీవెనలు పొందాలంటే ప్రజలు కూడా దేవుని వైపు మరలి ఆయన యందు విశ్వాసము నమ్మకము ఉంచాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి. అనేక సార్లు ఇజ్రాయేల్ ప్రజలు వారి విశ్వాస విషయంలో తొట్రిల్లారు, అయినను దేవుడు వారిని ఎడబాయక వారి వెంటనే ఉన్నారు. రెండో పట్టణంలో చూసినట్లయితే ఎవరి పట్ల పక్షపాతం చూపరాదు అని తెలియజేస్తూ ఉంది. రెండో పట్టణము అపొస్తలుడు యాకోబు రాసిన లేఖ నుండి విని ఉన్నాం. సంఘంలో గొప్పవారని పెద్దవారని ఎవరి పట్ల పక్షపాతం చూపవద్దని బోధిస్తూ ఉన్నారు. లోక విషయాలను బట్టి ధనము అధికారం ఎవరిని తక్కువ ఎక్కువ చేసి చూడవద్దు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. లోక విషయాలకు ప్రాముఖ్యతను గాక వ్యక్తులకు ప్రాముఖ్యతను ఇవ్వటం మనం నేర్చుకోవాలి. బాహ్యంగా చూసి వ్యక్తులను అంచనా వేయరాదు. ఈ విషయంలో లోక విషయాల్లో పేదలకు వారిని విశ్వాస భాగ్యవంతులుగా ఉండుటను తన రాజ్యమునకు వారసులగుటను దేవుడు ఎన్నుకొనెను. సువార్త పట్టణాన్ని ధ్యానించినట్లయితే ఆధ్యాత్మిక అంధత్వం నుండి వెలుగునకు తెరవబడాలి. నేటి సువార్త పట్టణం మార్కు సువార్త నుండి విని ఉన్నాం. యేసు అన్య ప్రజల ప్రాంతంలో ఉన్నారు. అచ్చట మూగా చెవిటి వాణిని యేసు తన శక్తితో స్వస్థపరచిన విషయం వివరించబడింది. యేసు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించారు, అనగా తండ్రి దేవుని శక్తి సహాయం కొరకు ప్రార్థించారు, తండ్రి శక్తి నెరవేరాలని ప్రార్థించారు. యేసు తన బహిరంగ ప్రేషిత కార్యంలో అనేక మందిని స్వస్థపరిచారు. కనుక యేసు రాకతో యెషయా ప్రవచనం నెరవేరింది. వినుట మాట్లాడట దేవుని వరములు. ఈ వరములు లేని వ్యక్తిని చూసి యేసు దయను కనికరమును చూపాడు. తన యా స్నేహితులారా, మరి వాక్కుతో అంటే పలుకులు కార్యములతో చెవులలో వేళ్ళు పెట్టడం, మిన్ని నీటితో నాలుకను తాకటం ఆ వ్యక్తి స్వస్థత పరచి సంపూర్ణ శక్తిగా మార్చారు. యేసునందు విశ్వాసం ఉంచు వారికి తప్పక స్వస్థత కలుగును. ఆయన తాకిడి మనకు స్వస్థతను కలుగజేసి మనలను సంపూర్ణలను చేయును. జ్ఞానస్నానం పొందినప్పుడు మన చెవులు పెదవులు తాకబడతాయి. ఈ విధంగా మనం కూడా ఈ మూగ చెవిటివాని కథలో భాగస్థలం అవుచూ ఉన్నాం. ప్రభు ఆ శక్తిని స్వస్థత పరచినప్పుడు అరమాయిక భాషలో యఫేత అని పలికారు, అనగా తెరవబడును అని అర్థం. మార్కు సువార్త 7:34 క్రీస్తునందు సత్యమునకు మనం తెరవబడాలి, ఎందుకనా ఆయన సమస్తమును చక్కపరుచున్నాడు. నేడు మనం అనేక విషయాల్లో ఆధ్యాత్మిక అంధత్వంతో ఆధ్యాత్మిక మూగతనంతో ఉంటూ ఉన్నాం. దీనివల్ల సత్యమును తెలుసుకోలేకపోతూ ఉన్నాం, దేవునితో మాట్లాడలేకపోతూ ఉన్నాం, దేవుని వాక్యం వినలేకపోచున్నాం. కనుక నిజ దేవుడైన క్రీస్తునందు సత్యమునకు మనం తెరవబడాలి. ఎఫాత అంధత్వం నుండి వెలుగులోనికి నడచబడాలి. వినుట మాట్లాడట వరములను పొందిన వ్యక్తి యేసు చెప్పిన సంపూర్ణత గురించి ప్రచారం చేశాడు, అనగా మనం కూడా సువార్తను మన మాటల ద్వారా చేతుల ద్వారా ఇతరులకు ప్రకటించాలి, దేవుని వాక్యం ఆలకించాలి, దేవుని వాక్యం నడవాలని ఈనాటి సువార్త పట్టణాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియ స్నేహితులారా, మరి ప్రభు యొక్క వాక్యాన్ని హృదయంలో పదిలిపరచుకొని మనందరం కూడా ఎల్లప్పుడూ దేవుని యొక్క వరాలను పొందటానికి యోగ్యులమవుదాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.